జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో, ఇలాగే ఒకరినొకరు చూసుకుంటూ నిల్చుందామా? అలా పక్కకి ఎక్కడైనా కూర్చుందామా? రెండు వెళ్దాం. మనము ఇలాగే కూర్చుందామా? చేసేదేమన్నా ఉందా? ఓ సారీ, ఇక్కడ సమోసా బాగుంటుంది. రెండు ప్లేట్లు సమోసాలు, మిరపకాయలు తీసుకురానా? వద్దులే. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? తెలుగు చెప్పండి. ఏం లేదు, మనం గుడిలో కలిసాం. పెళ్లి కూడా కుదిరిపోయింది, కానీ మనకి ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా తెలియదు కదా, అది మాట్లాడుకుందామని పిలిచాను. నా మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్పమంటారండి, ఏం చెప్పమంటారు? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మనసంతా మీరే. నేను ఎటు చూసినా మీరే, ఏ అమ్మాయిని చూసినా మీలాగే కనిపిస్తున్నారు. నేనే అనుకుని ఎవరిని పట్టుకోలేదు కదా. అయ్యో, అంత పని చేయలేదండి. మీరే నా భార్యను మాత్రం ఫిక్స్ అయిపోయాను. నా మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు తెలుసు కదా, నేను మొదటి నుంచి మనసున్న అబ్బాయినే కావాలని వెతుకుతున్నాను. మిమ్మల్ని చూడగానే నేను వెతుకుతున్న మంచి మనిషి మీరే అనిపించింది. మిమ్మల్ని అస్సలు వదులుకోకూడదు అనిపించింది. అమ్మవారు కూడా మనల్నిద్దరినీ కలిపేసరికి మన బంధం ఇప్పటిది కాదు, ఎన్నెన్నో జన్మల బంధం అనిపించింది. ఈశ్వరి గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. కాకపోతే నాకు ఒకే ఒక్క భయం ఉంది, అది చెబితే మీరేమనుకుంటారో అని చెప్పట్లేదు. మీరు అసలు ఏ భయాలు పెట్టుకోవద్దు, మీకు నేనున్నాను. మీ భయం ఏంటి చెప్పండి, ఇట్టే తీర్చేస్తాను. నా భయం ఈశ్వరి. ఇంతవరకు ఈశ్వరంటే నా ఒక్కడికే భయం అనుకున్నా, శిల్పకు కూడా భయమేనా? ఈశ్వరి పేరు చెప్పగానే అలా అయిపోయారు. అదే లేదు, ఈశ్వర్ అంటే నీకెందుకు భయం? ఎందుకంటే వసుంధర ఆంటీకేమో ఈశ్వరి అంటే ఇష్టం. ఆమె తన కోడలుగా తననే అనుకున్నారు కదా. అమ్మవారేమో మీకు భార్యగా నన్ను సెలెక్ట్ చేసింది. ఎంతైనా ఆంటీ మనసులో బాధ ఉంటుంది కదా, మీరే చెప్పండి. అవునుంటుంది. ఈశ్వరి ఏమో తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది, అప్పుడు ఆంటీతో పాటు నాకు కూడా బాధగా అనిపిస్తుంది. తను అలా ఉండడానికి కారణం నేనేనేమో అని ఫీల్ అవ్వాలి. ఈ డిస్టర్బెన్సెస్ మధ్య మిమ్మల్ని ప్రేమగా చూసుకోగలనా చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకోలేకపోతే మీకు నాకు మధ్య అపార్థాలు వస్తాయి. ఇవన్నీ మనకు అవసరమా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈశ్వరిని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఈశ్వరి లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా. ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఈశ్వరిని అపార్థం చేసుకున్నావు. ఇప్పటికైనా నా మాట విని, ఈశ్వరి ఎంత మంచిదో ఒకసారి ఆలోచించు. నా మనస్సాక్షి ఏమో ఈశ్వరిని పంపించడం తప్పు అంటుంది, దివసు రంసు ఇప్పుడు శిల్ప వీళ్ళంతా ఈశ్వరి ఉంటే సమస్య అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను?
మీ కామెని బయటికి పంపించడం ఇష్టం లేకపోతే వద్దులే, నేనే అడ్జస్ట్ అవుతాను. ఆమె వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాల్సింది నేనేగా, భరిస్తానులే. అయ్యో, మిమ్మల్ని దేవతలా చూసుకుంటా అండి, మిమ్మల్ని బాధపడినిస్తానా? మరి నేను బాధపడకూడదంటే ఆమెని ఇంట్లోంచి పంపించేయాలి. ఆమె వల్ల మన బంధం చెడిపోకూడదు అనే బాధే తప్ప ఆమె మీద నాకేమీ కోపం లేదు. ఒక్కటి మాత్రం నిజాయితీగా చెప్పగలను, నేను ఎన్ని బాధలైనా పడతాను కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ వదులుకోను. కానీ నాతో పాటు మీ అమ్మగారు కూడా బాధపడుతుంటే నేను చూడలేను. ఎంతోమందిని బాధపడుతున్న ఈశ్వరి ఇంకో మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఆమెను ఇంట్లోంచి పంపించేసి ఆ మంచి వార్త నీకు ఫోన్ చేసి చెప్తాను. పంపించేస్తాను, వెంటనే పంపించేస్తాను. అభి, పూలు పెట్టినా? అభి, నువ్వు అభి, ఏమైంది అభి? మనం వెళ్తే మేడం ఫీల్ అవుతారా? ఫీల్ అయినా తప్పదు కదా అభి. చిన్నయ్య వెళ్ళమని చెప్పలేదు కానీ గుడిలో ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళక తప్పదు కదా అభి. ఇక్కడ అభికి అందరూ తోడుగా ఉన్నారు. బయటికి వెళ్తే మళ్ళీ తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. అందులోనూ చిన్నయ్యకి అభి అంటే చాలా ఇష్టం. సరే, చెల్లి కోరుకున్నట్టు ఇక్కడే ఉందాంలే. అలాగే అభి, ప్రస్తుతానికి ఇక్కడే ఉందాం, సరేనా? చిన్నయ్య, చిన్నయ్య అని పిలిస్తే నేను ఐస్ అయిపోతాను అనుకున్నావా? అలా కాదు చిన్నయ్య. ఇంకోసారి ఆ మాట నీ నోటి నుంచి రాకూడదు. మాటిస్తే మాట మీద నిలబడాలి, వాళ్ళనే మనిషి అంటారు. నువ్వు నాకేం మాట ఇచ్చావు? మొక్కు పూర్తి చేస్తే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. మరి ఆ మొక్కు నేను పూర్తి చేశాను కదా, మరి ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? అదేంటో నేను చెప్తాను, నువ్వు విను. నీకిక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే నీకిక్కడ ఏ లోటు లేదు. ఇలాంటి సుఖాలు దొరుకుతాయని నువ్వు కల్లో కూడా ఊహించుండవు. అందుకే ట్యూషన్ పేరుతో మా అమ్మని బురుడి కొట్టించి ఇక్కడ ఉండిపోయావు. నిన్ను పంపించడానికి నేనెన్ని చేస్తున్నా మళ్ళీ గుళ్ళో నాకు ఇంకో మెలిగి పెట్టావు.